కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనకి ఒక్కొక్క ఫేజ్ వచ్చే కొద్దీ మోడీ గారు కొన్ని సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మొన్నటిదాకా సరే ముస్లింల మీద ఇలా రకరకాలుగా చెప్పినా, ఈసారి 2047 వరకు కష్టపడతా, దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు, వికసిత భారత్ కల నెరవేరుస్తా, ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు, మరో 2 దశాబ్దాలు క్రియాశీల రాజకీయాల్లో ఉంటాను, ప్రజలకు ప్రధాని సంకేతం. ఏంటి మేడం, ఎలా చూడాలి మోడీ గారిని 95 ఏళ్ళు 96 ఏళ్ళ వరకు ప్రధానిగానే చూడాలి అని ఆయన కోరుకుంటున్నారు, మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. అది కాదు, పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారు అనుకుంటే మన దగ్గరే ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు అనిపించేలాగా ఉన్నాయి ఈ మాటలు. నేను ఆంధ్రప్రదేశ్ లో కేఏపాలు ఒక్కడే పిచ్చోడు అనుకున్నానండి. కానీ పాపం కేఏపాలు కూడా నేను నిమిత్త మాత్రుని అని చెప్పుకుంటున్నాడు. నేను దేవుణ్ణి అని చెప్పుకోవట్లే, నేను దైవ సేవకే ఉన్నాను అని చెప్తున్నాడు. తప్పితే ఎన్నో లక్షల మంది ఉన్నారంట ప్రపంచం మొత్తం మీద, ఏది దైవ సేవకులు అంటే పాస్టర్లు, వాళ్ళల్లో నేను ఒకడిని అన్నాడు. అంతేగాని వాళ్ళందరికీ నేను పాస్టర్ అని చెప్పలేదు అతడు పాపం. అయితే ఇది నేను ఇంత నవ్వుతున్నాను అంటే ఇది ఏడవలేక నవ్వే నవ్వండి, నిర్వేదంతో కూడిన నవ్వు. అసలు ఇంతకంటే కూడా మన అసలు రాజ్యాంగం, మన వ్యవస్థలు, మనం ఏమైపోతున్నాం? అసలు మన స్ఫూర్తి ఏంటి? మనం ఈ దేశ రాజ్యాంగం మీద ప్రజలు పెట్టుకున్న ఆశ ఏంటి, నమ్మకం ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు, ఆయనతో పాటు ఆ కమిటీ సభ్యులు వాళ్ళందరూ కలిసి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు? ఎన్ని దేశాల రాజ్యాంగాలు ఉన్నాయండి మన దేశంలో? అంటే వాళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు మనకి గనక ఒక ఎంపిక ఉందనుకోండి, ఒక బిడ్డను పుట్టించటానికి ఒక్కొక్క జీను ఒక్కొక్క జీను ఒక్కొక్క జీను తీసుకొని, అంటే అందము, తెలివితేటలు, ఇలా రకరకాల అంశాలని, రకరకాల జీన్స్ తీసుకొని ఒక బేబీని ఎట్లా అయితే తయారు చేస్తామో, ఒక మానస పుత్రికని ఎలా తయారు చేసుకుంటాము, మానస పుత్రుణ్ణి ఎలా తయారు చేసుకుంటాము, మన రాజ్యాంగం కూడా అలా తయారైందండి. ఎంత కష్టపడ్డారు వాళ్ళు, ఎంత కష్టపడ్డారు. ఏ దేశంలో మంచి పాయింట్ ఉంటే ఆ రాజ్యాంగంలో పాయింట్ తీసుకుందామని చెప్పారు వాళ్ళు. పైగా సంగ్రహించాము, దొంగతనం కూడా చేయలా, ఓపెన్ గా చెప్పారు ఇది ఈ విధంగా మంచిది అని కూడా చెప్పారు. అంటే ఆ దేశ రాజ్యాంగాలన్నీ చూస్తేనే కదా వాళ్ళు చెప్పగలుగుతారు. చదివి అంత కష్టపడి ఆణిముత్యాల లాంటి అంశాలను తీసుకొని వాళ్ళు రాజ్యాంగాన్ని తయారు చేసి మన చేతికి ఇచ్చి అజరామజరంగా అంత సేవ చేసిన వాళ్ళని ఇవాళ 100 అడుగుల, 1000 అడుగుల, 1000 అడుగుల లోతుకు తీసి పాతి పెట్టినంత పనిచేశాడు మోడీ. ఇది మామూలు విషయం కాదండి, ఇది ఇతను చేసిన పాపం అంటారు కదా. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవుడే నన్ను పంపించాడు అంటున్నాడు కదా, ఇది ఎంత పాపం అంటే ఈ పంకిలాన్ని మట్టుకు వాళ్ళు కడుక్కోలేరండి బీజేపీ వాళ్ళు. అసలు నేనేం ప్రధాన్ని, ఇప్పుడు ఇప్పటిదాకా మనం బాధపడింది ఏంటి అంటే, మూడోసారి కూడా నన్ను ప్రధాన్ని చేయమన్నందుకే మనం ఇంత గింజుకుని లాగి పీకి, అసలు దానికి ఒక పెద్ద విషయంగా మనం అనుకుంటుంటే, దీనివల్ల ఎంత నష్టమో అని ఆలోచిస్తుంటే, ఇంకొకసారి గనక మోడీ ఎన్నికైతే ఈ దేశంలో ఎన్నికలే ఉండవు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటే, అంటే నాలాంటి చిన్నవాళ్ళు కాదండి, చాలా పెద్దవాళ్ళు, రాజకీయాల్లో తలలు పండిన వాళ్ళు, రాజ్యాంగ నిపుణులు చెప్తూ ఉంటే, దానికే మనకి వెన్నులో వణుకొస్తుంది. మళ్ళీ అసలు ఈ దేశంలో ఎన్నికలే లేకపోతే మనం జీవచ్ఛవాలం అయిపోతామా, ఏమవుతుంది అని మనం ఇంత బాధపడుతూ ఉంటే, ఇప్పుడు ఈ పెద్ద మనిషి వచ్చేసేసి మరో 20 ఏళ్ళు నేను ఉంటాను అని చెప్తున్నాడు అంటే, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అసలు పోనీ ఈయనేమన్నా ఇవాళ నవయువకుడా, ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న యువకుడా, నవయువకుడా, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ వరల్డ్ అని బిస్మార్క్ ఉన్నారండి జర్మనీ, ఆయన
ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆ రెండు ఆ జర్మనీ ఐక్యత కోసం ఆయన చాలా కష్టపడ్డారు. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ తీసుకొచ్చారు ఆయన. మీ రక్తాన్ని ఇవ్వండి, దాన్ని ఇనుముగా చేస్తాను, ఈ దేశాన్ని నేను కాపాడతాను అని చెప్పి ఆయన మాట్లాడాడండి. ఆయన ఒక రకంగా మన వివేకానందుడితో పోల్చగలిగిన వ్యక్తి. అలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు కావచ్చు. ఈ రోజుకి ప్రపంచంలో ఎవరు లేరండి, బిస్మార్క్ లాంటి వ్యక్తి లేరు ఇవాళ. అంటే ఆ విషయానికి చెప్పుకోవాలి అంటే దేశం కోసం చేసిన వ్యక్తులుగా చూసుకుంటే గనక ఆయన బిస్మార్క్. అలాంటి వాళ్ళు కూడా ఇలా అనుకోలేదండి, నేను నాకు 200 ఏళ్ళు జీవితం ఇవ్వండి, నేను 200 ఏళ్ళు ఈ దేశాన్ని పాలిస్తానని వాళ్ళు కూడా అనలేదు. వివేకానందుడు కూడా అనలేదు. యువత ఎలా ఉండాలో చెప్పాడు ఆయన, అంతే, అంతవరకే. మరి ఈ మోడీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ దాకా వెళ్తున్నాడు? పోనీ ఈయన ఏమన్నా ప్రపంచానికి తెలియకుండా ఈయనకేమన్నా, ఇప్పుడు శాస్త్రజ్ఞులంతా సైంటిఫిక్ టెంపర్మెంట్ ని పక్కన పెట్టేసేసి మూలికలు లేదు అంటే వేదాలు ఇవన్నీ సెర్చింగ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏదైనా ఒక మృత సంజీవిని లాంటి మందేమైనా కనిపెట్టారా? కనిపెట్టి మోడీకి మాత్రమే ఇచ్చారా? ఇస్తే మోడీ ఇదే జవసత్వాలతోటి, ఇదే మానసికమైన శక్తితోటి ఇంకో 20 ఏళ్ళు ఉంటాడు అని చెప్పి ఏమైనా ఈయనకి ఈ రోజు ఈ సోకాల్డ్ శాస్త్రవేత్తలు, మన సైంటిఫిక్ టెంపర్మెంట్ ని కోల్పోయిన శాస్త్రవేత్తలు, అశాస్త్రీయవేత్తలు ఏమైనా ఈయనకు మందు తయారు చేసి ఇచ్చారా? అది చెప్పాలి. ఇప్పుడు నేను ఆ మందు వేసుకున్నాను, అందుకే నేను ఇంకొక 20 ఏళ్ళు బతుకుంటాను, ఇదే విధానంగా నేను బతుకుంటాను అని నమ్మకమా మోడీకి? అంటే ఈ లెక్కన మన ఎవరైతే రాజ్యాంగ నిపుణులు కావచ్చు, లేదు అంటే రాజకీయ సంబంధించిన నిపుణులు కావచ్చు, మోడీ ఇంకొకసారి వస్తే ఈ దేశానికి ఎన్నికలు ఉండవు అనింది నిజం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఎన్నికలు ఉంటే నేనే గెలుస్తానని ఎట్లా చెప్తారండి? ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కదా. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ మొదలవ్వక ముందే ఫలానా జట్టు గెలుస్తుంది అన్నారనుకోండి ఎవరైనా, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనుకోవాలా, జరగలేదు అనుకోవాలా? అంటే ఇలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ చెయ్యాలి అనే ఉద్దేశంలోనే మోడీ ఉండబట్టే ఆ మాట అనగలుగుతున్నాడు. కానీ మాకైతే అండి, ఈ 10 ఏళ్ల నుంచి ఆయన పగటి వేషాలు, ఆయన వేషాలు, ఆయన సూట్లు, ఆయన తిండి, ఆయన విదేశాల నుంచి తెప్పించుకునే మష్రూమ్స్ దగ్గర నుంచి, ఆయన డ్రెస్ డిజైనర్స్ దగ్గర నుంచి, ఆయన ఫేస్ మేకప్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, అలాగే ఆయన హెయిర్ స్టైల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఆయన ఎప్పుడు గెడ్డం పెంచుకోవాలి, ఎప్పుడు గెడ్డం తీయాలి అని చెప్పే దాని దగ్గర నుంచి, ఆయన ఎలా నడవాలి, ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎప్పుడు ఏ సమస్యని టేకప్ చేయాలి, ఎప్పుడు ఇంత పెద్ద గొంతు వేసుకుని మాట్లాడాలి, ఎప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చోవాలి, ఇలాంటి అన్ని కళలు, 64 కళలు తెలిసిన ఈ మహానుభావుని మట్టుకు మాకు ఇంకో అసలు రాబోయే రోజుల్లోనే మేము భరించలేము అంటే, 2024 ఎన్నికల్లోనే అతను ఓడిపోవాలని మేము కోరుకుంటుంటే, ఆయన 2047 వరకు నేను ఉంటాను అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్ల సంబరాల్లో నేను పాలు పంచుకోవాలి అని ఆయన అనుకుంటున్నాడు, అప్పటి వరకు ప్రధానిగా తానే ఉంటాను అని అంటున్నాడు అంటే దీన్ని మట్టుకు మేము భరించలేమండి. నిజంగా ఇప్పుడు భారతదేశం నుంచి ఇప్పటిదాకా తిండి కోసం వలసెల్లారేమో గాని స్వేచ్ఛ కోసం వలసెల్లిపోయే మనుషులు ఉంటారు ఈ దేశంలో, స్వాతంత్రం కోసం వలసెల్లిపోయే మనుషులు ఉంటారు. ఇప్పుడు అసలు నిజమైన దేశ విభజన ఇప్పుడు జరుగుతుంది. ఈయనే గనక 2047 వరకు ఉంటాను, అది గనక నిజం చెయ్యాలి అని అతను అనుకుంటున్నాడు, అతని కోరిక బలీయమైందయ్యి విధి కూడా ఆయనకి సహకరిస్తే గనక, నాలా మీలాంటి వాళ్ళు ఎప్పుడో దేశం దాటిపోయారు, మేము కూడా ఏదో దేశంలో అడుక్కుని తినైనా బతుకుతాం, కానీ
ఈ స్వేచ్ఛ లేకుండా మట్టుకు మేము బతకలేము, ఈ స్వాతంత్రం లేకుండా మేము బతకలేమండి. అసలు ఈ సోషల్ మీడియా వచ్చి మా ప్రాణాలకి ఇదివరకు ఎప్పుడో ఒకసారి న్యూస్ పెట్టుకుంటే మాత్రమే కనిపించే ఇలాంటి ప్రధానమంత్రి ఇప్పుడు వద్దన్నా అవునన్నా కాదన్నా రోజు ప్రతి క్షణం చూడాల్సిన కర్మ పట్టింది మాకు. అందుకని దాని నుంచి తప్పించుకుంటానికైనా మేము ఏదైనా దీవులు కన్నా పారిపోతాం కానీ మేము ఈ దేశంలో మట్టుకు ఉండలేమండి. అప్పుడు మీరు మీదైన వికసిత భారత్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ వికసిత భారత్ని మీకు సంబంధించిన వాళ్ళతోటి అంటే నాకు అసలు ఇంకోటి కూడా గుర్తొస్తుందండి, నిత్యానంద అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు. ఇప్పుడు చచ్చిపోయాడని చెప్తున్నారు కానీ నాకైతే నమ్మకం లేదు. వాడు ఈ దేశం నుంచి పారిపోయి వేరే దీవిలో ఉండి అక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని వాడు ఒక కరెన్సీని కూడా ఐక్యరాజ్య సమితికి పంపించాడు అని వచ్చింది కదా వార్త. ఇప్పుడు ఆ దీవి భారత్ కాబోతుంది. ఇంతకంటే నేను ఏ విధంగానూ మోడీ గురించి చాలా మంచిగా ఆలోచించాను నేను, ఇంకా ఒక రకంగా అంటే చాలా చాలా మర్యాద పూర్వకంగా నేను అంటే నేను చట్టాన్ని నమ్ముతాను, రాజ్యాంగాన్ని నమ్ముతాను కాబట్టి దానికి లోబడే మాట్లాడాను తప్పితే ఇలాంటి మూర్ఖుణ్ణి చంపండి కొట్టండి రాళ్ళేసి కొట్టండి ఇలాంటి వాళ్ళు ఉంటే దేశానికి చాలా ప్రమాదము ఇలాంటివి కూడా నేను చెప్పలేను. మా దగ్గర ఆసక్తి కూడా అయిపోయింది. అందుకని వీళ్ళు ఎవరెవరైతే ఈ దేశానికి అవసరమైన మనుషులు అనుకున్నారో గోవింద పన్సారే, నరేంద్ర దబోల్కర్, అలాగే గౌరీ లంకేష్, ఇట్లా చాలా మందిని ఒక 10 మంది మేధావుల్ని చంపారు వీళ్ళు. తెలియకుండా ఇంకెంతమందిని చంపారో తెలియదు. అయితే వాళ్ళందరూ మాకు మాకు నిజానికి మాకు ఆదర్శం అండి. మేమైతే ఈ దేశంలో ఉండం. ఆయనే గనక ఉంటాడు ప్రధానమంత్రిగా అంటే, ఎందుకంటే మాకు పోరాడే శక్తి కూడా పోయింది. ఇంత అపర మేధావుతోటి దేవుడే అతనిలో ఉండి దేవుడు ఆవహించిన వ్యక్తితోటి అంటే దేవుడే పంపించిన మనిషితోటి అంటే ఆయనకు ఆయన దైవదూతగా అనుకుంటున్న వ్యక్తితోటి ఆ పరిపాలనలో అయితే మేము ఉండలేమండి. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఆఖరిగా మనం ఏ విషయాన్నైతే వ్యతిరేకిస్తున్నాం, పుతిన్ అలాగే చైనాలో వాళ్ళు చనిపోయే వరకు మేమే అధ్యక్షులుగా ఉంటాము అని ప్రకటించారు. వాళ్ళని ఆ విషయాన్ని మనం వ్యతిరేకించాం కానీ వాళ్ళను కూడా మించిపోయాడు ఇతను. ఎట్లా అంటే వాళ్ళు మా మేము చనిపోయే వరకు అన్నారు కానీ వాళ్ళు ఒక డెడ్లే ఒక సంవత్సరాన్ని చెప్పలే. అది కూడా చెప్పేశాడు ఈయన. అర్థమైందండి? అర్థమైందండి. అంటే అతన్ని మించిన ఆచంట గనుడు అని మనకు ఒక సామెత ఉంది. ఆ రకంగా మోడీ తయారైపోయినందుకు ఈ దేశం అతనికి ఆ మాత్రం అవకాశాన్ని ఇచ్చినందుకు దేశ ప్రజలకి నేను కృతజ్ఞతలు చెప్పాలా నివాళి అర్పించాలని నాకు అర్థం కావట్లేదు. చాలా అయోమయమైన పరిస్థితి నిజంగా. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన రోజు ఈ దేశానికి దుర్దినంగా నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నా. రైట్, ధన్యవాదాలు మేడం కృష్ణకుమారి గారు.